అన్లిమిటెడ్ రోజు గడిచేలా లేదు డార్లింగ్ గురించి రోజు మ్యాటర్ను బయటకు తీసుకొస్తోంది ఇప్పటికే చేతి నిండా సినిమాలు ఉండడంతో ఆయన గురించి రాయకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు ప్రభాస్ క్షణం తీరిక లేకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా షూటింగ్స్లో పాల్గొంటూనే ఉన్నాడు పైగా కమిట్ అయిన పాన్ ఇండియా సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్లు కావడంతో మేకవర్ను మార్చుకుంటున్నాడు సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్లో కనిపించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు దీంతో డార్లింగ్ కాల్ షీట్స్ కోసం బాలీవుడ్ హాలీవుడ్ మేకర్స్ క్యూ కడుతున్నారు రీసెంట్గా ప్రొడక్షన్ బ్యాక్ లో వచ్చిన రాధేశ్యాంతో పలకరించిన రబల్ స్టార్ పై ప్రముఖ సినీ పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాను ఇప్పుడు షేక్ చేస్తోంది కొత్త ఏడాది ప్రారంభం కావడంతో ఆయన మళ్ళీ తన ప్రొడిక్షన్కు పని చెప్పాడు పనిలో పనిగా టాలీవుడ్ హీరోల జాతకాలను కూడా తెరగేశాడు అందులో భాగంగానే ప్రభాస్ సినీ కెరియర్పై పై సంచలన కామెంట్స్ చేశాడు ఇకపై డార్లింగ్తో సినిమాలు అంటే రిస్క్ ఏనని కామెంట్ చేసేశాడు ఆయనతో సినిమాలు నిర్మించాలనుకున్న నిర్మాతలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించాడు దీంతో వేణుస్వామి చేసిన కామెంట్స్ నటింటే తెగ వైరల్గా మారిపోయాయి ఆయనపై ప్రభాస్ అభిమానులు నిప్పులు జరుగుతున్నారు గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు నిజం కావడంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సార్ ఓం రావత్తో ఆది పురుషు నాగ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చిత్రాలు చేస్తున్నాడు ఇలాంటి టైంలో ప్రభాస్ సినిమాలపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది మరి వేణుస్వామి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలిపండి